శ్రోతలందరికీ నమస్కారం వియాన్ అండ్ అయాన్ష్ సూర్యదేవర ఆడియో బుక్స్ ఛానల్కి స్వాగతం శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల సృష్టి కిచెన్ రూమ్ లోంచి కాఫీ కప్పులతో బయటకు వచ్చిన నందిని పక్కపక్కన కలిసి వెళుతున్న అభినవ్ కావ్యాలని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు గతే ఎపిసోడ్లో ఇక్కడి వరకు విన్నాం కాదండి ఇక ప్రస్తుతం విన్నాం అభినవ్ కావ్య పక్కపక్కన కలిసి వెళుతున్న దృశ్యం నందినికి చాలా ముచ్చటగా ఉంది వాళ్ళు వెళ్ళిపోయాక తన రూమ్కి వెళ్ళింది పని మనిషి తన పనులు చేసుకొని చెప్పేసి వెళ్ళిపోయింది స్నానం చేసి వంట చేయాలా వంట చేసి స్నానం చేయాలా అనుకుంటూ ముందు వంట చేయటానికే నిర్ణయించుకొని కిచెన్ రూమ్లోకి అడుగుపెట్టింది నందిని అభినవ్ని స్టూడియో దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయింది కావ్య మంచి మూడ్లో ఉన్నాడు అభినవ్ స్కెచ్ బుక్ తీసి తను వెయ్యబోయే పెయింటింగ్స్ స్కెచెస్ వేయసాగాడు పెన్సిల్తో అరగంట గడిచింది దాహం వేయడంతో పక్క రూమ్ కూజాలోని నీళ్లని గ్లాసులోకి వంపుకొని తాగుతున్నాడు సరిగ్గా అదే సమయంలో అతని చూపులు కిటికీ చెవ్వలకు చేరవేసున్న చేతి అద్దం మీద పడ్డాయి ఆ అద్దానికి కొంచెం దూరంలో ఉన్న గట్టు మీద ఏదో విజ్టింగ్ కార్డు బోర్ల పడుంది దానిమీద ఏవో పిచ్చిగీతలు ఆ పిచ్చిగీతలు అద్దంలో ప్రతిఫలిస్తున్నాయి రెండు క్షణాలు అద్దంలో కనిపిస్తున్న ఆ పిచ్చిగీతల వైపు కన్నార్పకండా చూశాడు అభినవ్ అవి గీతల్లా లేవు గీతల్లా భ్రమ కలిపే ఎవరిదో సంతకం ఆ సంతకం విచిత్రంగా కనబడటంతో గబుక్కున గ్లాసును పక్కన పెట్టి ఆ విజిటింగ్ కార్డుని అందుకొని ఆ గీతల వైపు ఒకసారి చూసి వెనక్కి తిప్పి చూసిన అభినవ్ ఆ కార్డు మీద పేరును చూసి ఆశ్చర్యపోయాడు కృష్ణస్వామి బిల్డర్స్ అండ్ బిల్డర్స్ స్క్రీన్ ప్రింటింగ్ లెటర్స్ వెనక బాల్ పెన్తో పెట్టిన సంతకం మొట్టమొదట హరిహరన్ స్టాఫ్ ద్వారా ఆ కార్డు తన వచ్చింది తర్వాత అలాంటి కార్డే రెండోసారి తిరుపతిలో కలిసిన కృష్ణస్వామి తనకివ్వడం గుర్తుకొచ్చింది ఆ విస్టింగ్ కార్డులోని సంతకంలోని అక్షరాలు గుచ్చిగుచ్చి చూశాడు తెలుగులో పెట్టిన సంతకం అది కానీ ఎక్కడైనా కృష్ణస్వామి అనే నాలుగు అక్షరాలు మాత్రం కనిపించడం లేదు గజిబిజిగా ఉండడం వల్ల అక్షరాల్ని పోల్చుకోవడానికి నానా ఇబ్బంది పడ్డాడు అభినవ్ అరగంట గడిచింది సంతకంలోని ఒక్కొక్క అక్షరాన్ని విడదీయడం ప్రారంభించాడు ఆ విడతీసిన అక్షరాల్ని కలిపి చదివాడు పుష్పరాజ్ పుష్పరాజ్ ది ఇంటెలిజెంట్ కిల్లర్ నెంబర్ వన్ క్రిమినల్ ఎందుకో అభినవ్ చేతిలోని బాల్పెన్ సడన్ గా పట్టుతప్పి కింద పడిపోయింది అతని నరాల్లో చిన్న స్పందన అతని గుండెల్లో ఏదో తెలియని ఉద్వేగం ఉద్రిక్తత ఇది నిజమా నో కాదు ఇది ఎక్కడో ఏదో పొరపాటు మళ్లీ విస్టింగ్ కార్డులోని అక్షరాల్ని విశ్లేషించడం ప్రారంభించాడు ఎన్ని రకాలుగా రాసినా అవే అక్షరాలు పుష్పరాజ్ అభినవ్లో అప్పుడు భయం మొదలైంది ఆ భయానికి కారణం కృష్ణస్వామి పుష్పరాజ్ అని సగం నమ్మకం ఏర్పడడం కావ్య కృష్ణస్వామి పెయింటింగ్ డీల్ని ఎందుకు ఒప్పుకుంది కృష్ణస్వామి పుష్పరాజ్ అని ఆమెకు తెలుసా ప్రశ్నలోంచి ప్రశ్న పుట్టడం ప్రారంభమైంది లేకపోతే ఇన్ని లక్షలు ఆమెకెలా వచ్చాయి అకస్మాత్తుగా రంగులు వెలిసిన బొమ్మలా అయిపోయాడు అతను సరిగ్గా ఆ సమయంలో అభినవ్కి జ్ఞాపకం వచ్చిన వ్యక్తి హరిహరన్ తలుపులు కూడా వెయ్యడం మర్చిపోయి ఆ వెస్టింగ్ కార్డు జేబులో పెట్టుకుని స్టూడియోలోంచి బయటకు దూసుకుపోయాడు అప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటలు దాటింది స్టూడియోలోంచి అభినవ్ వెళ్లిపోయిన గంటకు అక్కడికొచ్చింది లిపి తలుపులు తీసి ఉండటంతో లోనికి అడుగుపెట్టింది అభినవ్ గారు డ్రాయింగ్ వెళ్లి పిలిచింది జవాబు రాకపోవడంతో రెండడుగులు లోనికి వేసింది మరోసారి పిలుస్తూ వర్కింగ్ రూంలోకి అడుగుపెట్టింది అక్కడి ఎదురుగా గోడకి చేరబడి ఉన్న పెయింటింగ్ మీద ఆమె చూపులు పడ్డాయి ఆ పెయింటింగ్ని చూడగానే ఒక్క క్షణం నిశ్చేశ్చురాలైపోయిందామె అంతలోనే కలవరం చెందింది లిపిని మోడల్గా భావించి అభినవ్ మొదటి చిత్రించిన నిశాంత చిత్రం అది ఆమె కలవరానికి కారణం ధ్వంసమైపోయిన చిత్రం రకరకాల రంగులు పొలమబడి అసలు స్వరూపం వికృతంగా మారిన చిత్రం చిత్రం వికృతమైపోయినా ఆ వికృత చిత్రం వెనక తన స్వరూపాన్ని వెంటనే గుర్తుపట్టిన లిపి ఒక క్షణం ఆనందంతో పొంగిపోయింది అంతలోనే దుఃఖంతో కృంగిపోయింది ఒక కంట కన్నీరు మరోపక్క ఆనంద బాష్పాలు తనని మోడల్గా ఊహించుకొని అతను పెయింటింగ్ వేశాడంటే అతను తనని ప్రేమిస్తున్నాడు ఆ పెయింటింగ్ను ఛిద్రం చేశాడంటే అతని మనస్సును కావ్యానందిని చెప్పుడు మాటలతో పాడు చేసేసి ఉంటారు నోను అభినవ్లో అంత తక్కువ స్థాయి లేదు అత్యున్నతమైన స్థాయి అతని సంస్కారం ఆమె మనసుకే తెలుసు కొన్ని గంటల క్రితం లిపి గురించి అభినవ్ ఎలా ఆలోచించాడో ప్రస్తుతం అతని గురించి లిపి కూడా అలాగే ఆలోచిస్తోంది ఆత్మల కలయిక అంటే అదేనేమో అనంతమైన బాధను అణుచుకుని పైట చెంగుతో కళ్ళు తుడుచుకొని స్టూడియోలోంచి బయటకొచ్చింది లిపి ఆమె మనసులో ఏదో అలజడి అభినవ్ దృష్టిలో కూడా తను తక్కువైపోయాక అక్కడ ఉండడం అనవసరం ఆమె మనసు రోధిస్తోంది గాయపడిన హృదయంతో పరుగులాంటి నడకతో నడుస్తోంది లిపి చుట్టూ దట్టమవుతున్న చీకటి ప్రవాహంలా వెళ్లిపోతున్న వాహనాల మధ్య ఒంటరిగా లిపి లిపి పిలుపుకి తలతిప్పి పక్కకు చూసిందామే రమణ సాయంత్రం నుంచి నీకోసం వెతుకుతున్నాను అప్పుడు ఆ సమయంలో రమణ కనిపించడం ఆమెకెంతో స్వాంతనగా ఉంది ఎక్కడికెళ్తున్నావు ఎక్కడికని చెప్తుంది వచ్చిన చోటుకే నిర్లిప్తంగా చెప్పింది లిపి వచ్చిన చోటుకు చేరిన తర్వాత వెళ్ళొచ్చు వెళ్లొచ్చుగాని ముందు మా ఇంటికి వెళ్దాం పదా ఇంటికి ఆహ్వానిస్తున్న రమణ వైపు సంభ్రమంగా చూసిందామే ఇవాళ వస్తావని గాయత్రి ఎన్ని అరేంజ్మెంట్స్ చేసిందో తెలుసా కమాన్ నువ్వు రాకపోతే పాపం గాయత్రి బాధపడుతుంది అన్నాడు రమణ గాయత్రి పుట్టింటికి వెళ్ళిందన్నావు స్కూటర్ ఎక్కుతూ అడిగింది లిపి అప్పటికి కూడా లిపి అతన్ని అనుమానించలేదు ఏదో అలిగి వెళ్ళిపోయింది గాని వెంటనే వచ్చేసింది స్కూటరు ముందుకు కదిలింది లిపి ప్రశ్న వేయబోయింది కాని ఆ మాటలు పెదవుల్లోంచి బయటకు రాలేదు అప్పుడు సమయం రాత్రి ఏడు ఇరవై నిమిషాలు దాటింది విజయ హాస్పిటల్ రిసెప్షన్ వైపు నడిచాడు కృష్ణస్వామి ఉరఫ్ పుష్పరాజ్ అతనిప్పుడు అరవై ఏళ్ల వృద్ధుడిలా లేడు నలభై ఏళ్ల యువకుడిలా ఉన్నాడు అందమైన రిసెప్షనిస్ట్ వైపు చిరునవ్వుతో చూస్తూ కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ రమణ ప్లీజ్ అని అడిగాడు అతని వైపు ఓసారి చూసి మార్నింగ్ షిఫ్ట్ అయిపోయాక వెళ్ళిపోయారాయన చెప్పిందామే రెసిడెన్స్ ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ చెప్తారా అడిగాడు కృష్ణస్వామి ఒక నోట్బుక్ తీసి చూసి ఒక స్లిప్ మీద రమణ అడ్రస్ రాసి ఆయన రెసిడెన్స్కు ఫోన్ లేదు సార్ ఆ పేపర్ని అతనికి అందిస్తూ చెప్పిందామే వెరీ కైండ్ ఆఫ్ యూ ఆ పేపర్ వైపు ఒకసారి చూసి వెనక్కి వచ్చేశాడు కృష్ణస్వామి బయటికి వచ్చి కారెక్కాడు కాలింగ్ బెల్ నొక్కగానే గాయత్రి డోరు తెరుస్తుందని ఊహించని లిపి జేబులోంచి కీ తీసి రమణ తాళం తీస్తుండటంతో గాయత్రి ఉందన్నావుగా అడిగిందామి అప్పటికే ఆమెకు అనుమానం రాలేదు అసలే మనసు స్థిమితం లేదు కదా అని బయట తాళం వేసి హాస్పిటల్కి వెళ్తుంటాను చెప్తూ లోనికి అడుగు వేశాడతను డ్రాయింగ్ రూమ్ లోనే సోఫా మీద కూర్చుంది లిపి లోనికి వెళ్ళి మూడు నిమిషాల తర్వాత లిపి లోనికిరా పర్వాలేదు అన్నాడతను లేచి నెమ్మదిగా బెడ్రూంలోకి అడుగుపెట్టింది లిపి అక్కడ బాటిల్లోంచి డ్రింక్ను గ్లాస్లోకి పోసుకుంటూ కనిపించిన రమణని చూసి ఆశ్చర్యపోయిందామి గాయత్రి ఏది రమణ ఇక నుంచి నువ్వే గాయత్రివి అంటూ పెద్దగా నవ్వాడతను ఉన్నట్టుండి రమణ ఏంటిది కోపంగా అందామే డోంట్ వరీ లిపి ఇది బెడ్రూమ్ ఇప్పటి వరకు ఎవరిదో ఇక నుంచి నీతో నాది గడగడా గ్లాసులోనే డ్రింక్ ను తాగేస్తూ అన్నాడు రమణ అది వింటూనే లిపి షాక్ తినేసింది పళ్ళు రాలిపోతాయి నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా అసలు నీ నిజ స్వరూపం ఇదా ఆగ్రహంతో వణికిపోతూ అంది లిపి ఏం విలన్లందరూ సినిమాల్లోలా వెర్రిరి వేషాలేస్తూ ఉంటారనుకున్నావా నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం అందుకే నీకు ఉద్యోగం ఇప్పించాను నీకేం కావాలంటే అవి అరేంజ్ చేశాను కుర్చీలు సైతం మీ ఇంటికి మోసాను కుక్కలా నువ్వు చెప్పిన ప్రతి పని చేశాను ఎందుకో తెలుసా ఇందుకే ముందుకొచ్చి ఆమె చేతిని పట్టుకోబోయాడు రమణ నేను నీకు ఫ్రెండుని నా మనస్తత్వం నీకు తెలుసు పిచ్చిలిపి నీ మనస్తత్వం నాకు తెలుసు కాబట్టే నిన్ను దారిలోకి తెచ్చుకోవడానికి నేను చాలా అడ్డదారులు తొక్కాల్సి వచ్చింది నువ్వు మరెవరి చేతుల్లోనూ పడకుండా ఎన్ని డ్రామాలు ఆడాల్సి వచ్చిందో తెలుసా గ్లాస్ని పక్కకు విసిరేసి చేతిలోని బాటిల్ని ఎత్తి గడగడా తాగేసి పక్కన పెట్టి లిపి కళ్లలోకి సూటిగా చూసి నీకు దయలేదు లిపి నీకోసం నేనేం చేశానో చెప్పమంటావా నిన్ను పాపం మనసులోనే ఆరాధిస్తూ నిన్ను విస్మయపరచడానికి నీ బొమ్మను వేసుకున్న అభినవ్కి నీకు దూరం పెరగడానికి కారణం ఎవరనుకున్నావు నేనే నేనంటే నేను కూడా కాదులే ప్లాన్ పాపం కావ్యది ఆపరేషన్ మనది వికృతంగా నవ్వుతూ అన్నాడు రమణ కావ్య నీకు తెలుసా ఆశ్చర్యంగా ప్రశ్నించింది లిపి తెలుసా తెలియక తప్పదు కదా కావ్యకు అభినవ్ కావాలి నాకు నువ్వు కావాలి అందుకే అందుకే ప్రేమగా వేసుకున్న ఆ పెయింటింగ్ మీద రంగునీళ్లు చల్లి దాని రూపాన్ని మార్చేశాను నీకిష్టం లేకపోవడం వల్ల నువ్వే ఆ పెయింటింగ్ ను రహస్యంగా వెళ్లి ఛిద్రం చేసేశావని నందినీతో చెప్పి నందినిని తనకు అనుకూలంగా తిప్పుకుంది కావ్య అంతేకాదు నీ మీద నాకు మోజు కదా నీకు నాకు సంబంధం ఉందని అతి త్వరలో మనం పెళ్లి చేసుకోబోతున్నామని నేను చెప్పగా కావ్య అది నిజమని చెప్పేసి తన పనిని తన్ను చేసుకుపోయింది ఎవరి స్వార్థం వారిది కదా అంటూ అతను లిపి పట్టుకొని ముందుకు లాగాడు ఛీ స్కౌండ్రల్ బదులు గట్టిగా అరిచింది లిపి నువ్వెంత గుంజుకున్నా ఇక్కడ్నుంచి కదల్లేవు నువ్వు వెళ్ళిపోతానంటావనుకో వెళ్ళిపో కాని వెళ్లే ముందు నా కోరిక తీర్చి వెళ్ళిపో ఆ తర్వాత నువ్వేమైనా నాకు అభ్యంతరం లేదు ఛీ నువ్వు మనిషివా పశువ్వా పశువునే కోరిక నిండిన పశువుని అంటూ మీద పడ్డాడతను ఆ ప్రమాదాన్ని ముందుగానే ఊహించని లిపి వేగంగా వెనక్కి తిరిగి ఇంటి బయటకు పరిగెత్తసాగింది సరిగ్గా అదే సమయంలో ఆమె పైటను అందుకున్నాడతను ఆమెను వివస్త్రను చేయబోయాడు లిపి ఆరుస్తోంది గింజుకుంటోంది ఏడుస్తోంది ఈ చుట్టుపక్కల ఎవరూ లేరు బేబీ ఆమె జాకెట్ మీద చెయ్యి వేసి ముందుకు లాగబోతూ ఏదో శబ్దం వినిపించటంతో ద్వారబంధం వైపు చూసిన అతను అక్కడ నిలబడి ఉన్న కృష్ణస్వామి ఊరఫ్ పుష్పరాజును చూసి మొదట పోల్చుకోలేకపోయాడు యవ్వనంలో ఉన్న కృష్ణస్వామిని చూడగానే క్రితం రోజు కావ్యతో మాట్లాడుతున్న అరవై ఏళ్ల మనిషి అతనికి గుర్తుకొచ్చాడు నెమ్మదిగా లిపిభుజం మీద అతని చెయ్యి పక్కకెళ్ళిపోయింది నిన్ను నిన్ను నిన్న కావ్యతో గదు అంటే నిన్న నువ్వు మారువేషంలో అయ్యో బాబోయ్ నువ్వు నాకన్నా డెడ్లీ ఇంటెలిజెంట్ ఫెలో అన్నమాట అన్నాడు రమణ అది ఊహించే నీ దగ్గరకొచ్చాన్రా ముందుకొస్తూ చటుకున ప్యాంటు జోబ్లోంచి రివాల్వర్ని తీశాడు పుష్పరాజ్ ఎవరు నువ్వు లిపికేమవుతావు భయంగా అడిగాడు రమణ వెనక్కి తగ్గుతూ ఎవడన్నా నన్ను ప్రశ్నలు వేస్తే నాకు చిరాకు పాపం ఏదో ప్రోగ్రాంలో ఉన్నట్టున్నావు అని లిపివైపు తిరిగి చూడమ్మా మనం ఇంతకు పూర్వం ఒకసారి కలుసుకున్నాం కదూ అన్నాడు పుష్పరాజ్ తాపీగా ఆ గొంతును చప్పున గుర్తుపట్టింది లిపి ఆ రోజు మీరు ఏదో చెప్పబోయింది లిపి చెప్పనివ్వలేదు పుష్పరాజ్ లాస్ట్ టైం కూడా నువ్వు ఇలాంటి ప్రాబ్లంలోనే ఇరుక్కున్నావు ఇప్పుడు కూడా అలాంటిదే కాదు అందుకే నేనానాడే చెప్పాను జీవితంలో ధైర్యం చాలా ముఖ్యమని సరిగ్గా అదే అదనుగా చూసుకొని రమణ ఒక్క ఒదుటిన వెనక్కి అడుగు వేసి కిచెన్ రూమ్ తలుపు తీసుకొని బయటకు దూసుకుపోసాగాడు క్షణాల్లో తీరుకొని అతన్ననుసరించాడు పుష్పరాజ్ రోడ్డు మీద శక్తినంతా తీసుకొని పరిగెడుతున్నాడు రమణ అలా పిచ్చిగా అతని వెనక పరిగెత్తడం వృధా అనుకుని వేగంగా వైపు నడిచాడు వెనక కార్లో ఫాలో అవుతూ పుష్పరాజ్ బ్యాక్ సీట్లో లిపి అతన్ని మీరు చంపాలా తప్పదా అడిగింది లిపి పుష్పరాజ్ మాట్లాడలేదు నాలుగు రోడ్ల జంక్షన్లో ఎడమవైపుకు తిరిగి చీకట్లో పరుగెడుతున్నాడు రమణ హెల్ప్ 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 కారుని రోడ్డు పక్కన ఆపేసి పరిగెడుతున్నాడు పుష్పరాజ్ ఆ వెనక లిపి వద్దు చంపొద్దు ప్లీజ్ పుష్పరాజ్ని పక్కకు నెట్టేస్తూ రమణ వైపు పరిగెత్తింది సరిగ్గా అదే సమయంలో పుష్పరాజు చేతిలోని రివాల్వర్ పేలింది వరుసగా బుల్లెట్లు దూసుకొచ్చాయి సరిగ్గా అదే సమయంలో రమణకు అడ్డంగా వెళ్లిన లిపి కెవ్వు పని అరిచి కింద పడిపోయింది వెనక్కి ఒక్కసారి చూసిన రమణ మరింత ప్రాణభయంతో పరిగెట్టసాగాడు పుష్పరాజ్ ముందుకు పరిగెత్తలేదు క్రిందపడిన లిపి దగ్గర ఆగిపోయాడు వెంటనే ఆమెను రెండు చేతులతో ఎత్తుకుని కార్లో వేసుకుని హాస్పిటల్కు సాగిపోయాడు వేగంగా ఇప్పటి వరకు మీరు విన్నది శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల సృష్టి తిరిగి మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే